కొత్తగా భార్య భర్త మాట కాదంటదా సంతకం పెట్టి అల్లుని చేతిలో పట్టేది ఇవి ఒక అమ్మ లెక్క ఎవరైనా తెలివి కళ్ళు వస్తుందని అనుకో కోడలాని దావతుకు బాగా ఖర్చు అయినాయి దుకాణం కట్టాలి సంతకం పెట్టమన్నదట అత్త ఆయన అత్త చేతిలో పట్టేది అయితే ఇది అల్లుని చేతుల్లో అత్త చేతుల్లో పట్టుందని మన కేసీఆర్ గారు ఆలోచించి ఆ పిల్ల పెళ్లి బరువు తల్లికే ధరిస్తుందని ఆ తల్లి చేతిలో లక్ష రూపాయల చెక్కు పెట్టమన్నాడు మన కేసీఆర్ మా మొగోళ్ళు కూడా కొట్టురు కేసీఆర్ సార్ ఏమన్నాడు తెలుసా ఈ తండ్రికి తొవ్వంట మొగోళ్ళకి ఇస్తే తొవ్వంట ఖర్చులు ఉంటాయి ఇంటికి పోయే వారికి ఏమైనా తొవ్వంట ఖర్చులు అయితే తల్లికి ఇస్తేనే బరాబర్ ముట్టదు అన్నాడు తల్లి చేతుల్లో పెట్టమన్నాడు లక్ష రూపాయలు అవునా కాదా మీరే చెప్పండి మీ బిడ్డ కాన్పుకు పోతే మీరు నల్గొండకు పోతున్నారు నల్గొండ దవాఖానలో బిడ్డ కాన్పును తీసుకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి చెండూరు కాడ ఇంటికాడ దించినమా లేదా దించినమా లేదా దించినమా లేదా వెనకడ నల్గొండ ప్రైవేట్ దవాఖానలకు పోతే పెద్ద ఆపరేషన్ చేసి 40,000 50,000 ఖర్చు అవుతుండే ఇప్పుడు ఉల్టా మీకే 12,000 వస్తున్నాయి ఉల్టా మీకే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ ఏమున్నాయి కిట్ల ఏమున్నాయి వచ్చినాయి ఊరికి కిట్లు నీకు వచ్చిందా నీకు మీ కోడలికి వచ్చిందా ఏమున్నాయి మరి కిట్ల అన్ని ఉన్నాయా చీరలు ఉన్నాయి పుట్టిన పిల్లగానికి బట్టలు ఉన్నాయి సబ్బులు ఉన్నాయి కొబ్బరి నూనె ఉన్నది షాంపూ బాటిల్ ఉన్నది దోమతెర ఉందా ఆడుకుంటూ గలగలు ఉన్నదా ఉన్నదా లేదా ఇన్ని వస్తువులు ఇచ్చిండు మన కేసీఆర్ ఏంది లంగోట్లు కూడా ఉన్నాయి డైపర్ డైపర్ చిన్న పాప కూడా ఉందా రైట్ రైట్ అంటే నేనేమంటున్నా పెళ్లికి సాయం చేసిండు కాన్పుకు పోతే సాయం చేసిండు మంచినీళ్ళు ఇచ్చిండు ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చిండు నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చిండు బోరు బాయిల కాడ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు నేత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసిండు పాత బకాయిలు రద్దు చేసిండు ఆటోమేటిక్ రెన్యువల్ చేసిండు లంచాలు లేకుండా చేసిండు చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ పథకం తెచ్చిండు నూలు రసాయనాల మీద సబ్సిడీని ఇచ్చిండు నేసిన బట్టలన్నీ తీసుకున్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లలు వలలు లూనాలు కూడా వారందరికి ఇచ్చింది ఇట్లా ఇన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది దళితుల కోసం దళిత బంద్ వస్తుంది గిరిజన బంద్ వస్తుంది నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఇంకా చిన్న చిన్న బీసీ కులాల కోసం ఎంబీసీల కోసం కూడా 500 కోట్ల రూపాయలతో స్కీమ్ తెస్తా ఉన్నాం ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మరి బీజేపీ వాళ్ళు ఏం చేసింది ఏం చేసిందని బీజేపీ పార్టీకి ఓటేయాలి దయచేసి మీరు ఆలోచన చేయండి ఒక్క పనన్నా చెప్తారా వాళ్ళు అందుకే తిట్టదండకం చేసినోడు అయితేనేమో చెప్పాలి అందుకే ఏమీ లేదు కనుక తిట్టదండకాన్ని అందుకుంటారు తిట్లు కడుపు నిండుతాయా జోకులు వేస్తే ఆ బండి సంజయ్ మాటలు ఎట్లుంటాయంటే సినిమాలో కొంతమంది డైలాగులు కొడితే మనం కొద్దిసేపు హాస్యాస్పదంగా చూస్తుంటాం బండి సంజయ్ మాటలు కూడా గట్లే ఉంటాయి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి ఆడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదలు వస్తే ఏమన్నాడు మీకు బండి పోతే బండు మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు టీవీ పోతే టీవీ బండి పోతే బండి గుండు పోతే గుండు ఓట్లైపోయినాయి గెలిచిండ్రు ఏమైనా అని బండి ఏమా గుండెమా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నడుక్కోపోవాడు ఇస్తాడు ఇవ్వ ఇంత జూటే కాదు ఇటువంటి మాటలు మాట్లాడటం నమ్ముదామా మోసపోదామా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇవాళ మా బాలిక సుమన్ మా తమ్ముడు మీ ఊరి అల్లుడు మీ మున్సిపల్ చైర్మన్ అమ్మ చంద్రకలమ్మ ఏమంటుంది 50 కోట్లు మా చండూరుకు కావాలంటుంది మా దయాకరన్న కూడా మీకే ఫుల్ రెస్పాన్స్ నేను మొన్న కేటీఆర్ గారు చెప్పిపోయింది మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు చెప్పిండ్రు ఆర్థిక మంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఈ చెండూరు మున్సిపాలిటీకి అందిస్తాం బ్రహ్మాండంగా 4 లైన్ రోడ్ చేసి బటర్ఫ్లై లైట్లు వేసి ఈ చెండూరును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా దయాకరన్న గవర్నమెంట్ ఒక బస్తీ దవాఖానా కావాలి
మా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి అని ఆరోగ్య శాఖ మంత్రిగా నేను వచ్చినా అని చెప్పి మీ చైర్మన్ వెంకన్న అడిగింది తప్పకుండా ఆడు పిల్లల కాన్పు కోసం నల్గొండ దాకా పోవాల్సి వస్తుంది ఇక్కడనే సౌలత్ చేయండి ఇక్కడనే బాగు చేయమని